గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాకరణాలు చూద్దాం. ముందుగా ఈనాడు మండే వరకు ఎండలే. నేటి నుంచి 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు హెచ్చరికలు జారీ. ప్రశ్నాపత్రాల లీకేజీపై రంగంలోకి ఈడీ. నేడు కేసు నమోదు, నిందితులను విచారించే అవకాశం. ఆర్థిక లావాదేవీలపై నజర్, డేటా చోర్యంపైన ఈసీఐఆర్ నమోదు. షమీం నివాసంలో గ్రూప్ 1 మాస్టర్ ప్రశ్నాపత్రం స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు. అనుమానాస్పద లావాదేవీలపై కన్ను. నయన మనోహరం, జగదభిరామని కళ్యాణం. శ్రీరామనామస్మరణతో మార్మోగిన భద్రాచలం. మందు బిళ్ళ, జేబు గుల్ల. కేంద్రం ఔషధాల ధరలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం రేపటి నుంచి 12.12% పెరుగనున్న 857 రకాల మందుల రేట్లు. జలుబు, జ్వరం మాత్రలు కూడా ఇక ప్రీమే. బీపీ, షుగర్, గుండె, మూత్రపిండాల రోగులపై తీవ్ర ప్రభావం. ఇక కార్పొరేట్ల కోసమే పెట్రోబాదులు 2014 నుంచి ఇప్పటి వరకు 45% పైగా ధరల పెంపు. ముడి చమురు పొదుపు ప్రయోజనం 1-2 కంపెనీలకి. మంత్రి కేటీఆర్ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేక. మోడీ కఠిన ప్రధాని అంటూ వ్యాఖ్య. జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవచ్చు. H1B వీసాదారులకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పు. నేటి నుంచి ఐపీఎల్. ఆంధ్రజ్యోతి. శోభాయాత్రలో గాడ్సే ఫోటో. ఓల్డ్ సిటీలో రాజాసింగ్ ఆధ్వర్యంలో యాత్ర. గాంధీ హంతకుడి భారీ ఫోటో ప్రదర్శన. ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి, 14 మంది మృతి. ఇండోర్ బాలేశ్వర ఆలయంలో ఘటన. గతంలో బావిని మూసేసి ఫ్లోరింగ్. నవమి వేడుకల దయతో బావిపై ఉన్న ఫ్లోరింగ్పై కూర్చున్న భక్తులు ఒకసారిగా కుప్పకూలిన ఫ్లోరింగ్. మధ్యప్రదేశ్ సీఎం ప్రధాని దిగ్భ్రాంతి. ఇక దహి నహి. పెరుగు ప్యాకెట్లపై దహి అనే పదం ఉండాలంటూ 10 కేంద్రం ఆదేశాలు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దటమేంటూ మండిపడ్డ తమిళులు, కన్నడిగులు. కేంద్రంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం. కర్ణాటకలో కుమారస్వామి ట్వీట్ల వర్షం. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ రేగిన ప్రకంపనలతో అప్రమత్తమైన కేంద్రం. దహి అని రాయటం తప్పనిసరి కాదంటూ ఆదేశాలను సవరించిన కేంద్రం. H1B వీసాదారులకు ఊరట. వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. కొలంబియా జిల్లా కోర్టు తీర్పు. ఇక పెట్రో ధరలు తగ్గించరేం. పెట్రో దోపిడీతో కేంద్రానికి 30 లక్షల కోట్లు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ధర ఎందుకు తగ్గించరంటూ నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ లేక. 3 పార్టీల సోషల్ వార్. బీజేపీ దిక్కుమాలిన పార్టీ, తెలంగాణలో ఎందుకన్న కేటీఆర్. దళితుడిని సీఎం చేయని కేసీఆర్ ఎందుకు ఉండాలి? ప్రకటనలు మాత్రమే చేసి పార్టీని ఎందుకు భరించాలంటూ బండి వ్యాఖ్యలు. ఆ 2 పార్టీలు తోడు దొంగలేంటూ కాంగ్రెస్ వ్యాఖ్య. ఆటోమేటిక్ అనర్హత చాలా కఠినం. చట్టసభ సభ్యులపై తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా ఉండాలి. 14 ఏళ్ల శిక్ష అనంతరం 6 ఏళ్ల అనర్హత అంటే పరిస్థితి ఏంటంటూ సుప్రీం ప్రశ్న. త్రిపుర అసెంబ్లీలో పోర్న్ వీడియో చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే. జోరుగా చర్చ నడుస్తుండగా ఫోన్లో వీక్షించిన జాదవ్లాల్ నాథ్. రాహుల్ వర్సెస్ మోడీ. ఇద్దరు అగ్రనేతల మధ్య పోరుగా కర్ణాటక ఎన్నికలు. కోలార్ నుంచే రాహుల్ సమరశంఖం. హస్తానికి కలిసి వస్తున్న అనర్హత వేటి అంశం. కోలార్లో చేసిన వ్యాఖ్యలపైనే శిక్ష. 5 అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని రాహుల్ గాంధీ నిర్ణయం. సత్యమేవ జయతే పేరిట ఉద్యమానికి ప్లాన్. 100% సీఎం రేసులో ఉన్నా శివకుమార్కు ఆకాంక్ష ఉన్నా అభ్యంతరం లేదు. ఇవే నాకు చివరి ఎన్నికలన్న సిద్ధరామయ్య. ఇక పోడు లేదు, గూడు లేదు. పోడు హక్కు పత్రాలు, ఇంటి నిర్మాణానికి 3 లక్షల సాయం ఊసే లేదు. ప్రతి సమీక్షలో మంత్రి ప్రకటన. అంబేద్కర్ జయంతి రోజు దళిత బంధు సక్సెస్ మీట్. 14 లబ్ధిదారులతో సీఎం భేటీ. యూనిట్ల నిర్వహణపై ఆరా. విజయవంతమైన వాటిపై బుక్. ప్రకాష్ అంబేద్కర్తో పాటు మరికొందరికి ఆహ్వానం. నమస్తే తెలంగాణ. కేసీఆర్ జోర్దార్, తెలంగాణ ఇమాన్దార్. అవినీతి అతి తక్కువ ఉన్న రాష్ట్రం మనదే. 13 రాష్ట్రాల్లో అత్యల్పం ఇక్కడే. గతం కన్నా అవినీతి తగ్గిన ఏకైక రాష్ట్రం ఇది. బీజేపీ పాలిత 6 రాష్ట్రాల్లో అవినీతి తాండవం. మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లో దారుణం. లోక్నీతి సర్వేలో ఓటర్ల వెల్లడి. తలసరిలేరు మనకెవరు, తలసరాదాయలేదని తెలంగాణ నేట పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రం. పెట్రోల్ ధరలు తగ్గాలంటే బీజేపీని దించేయాలి. కఠినాత్ముడు మోడీ. చమురు ధర తగ్గినా పెట్రోల్ ధర తగ్గదా అంటూ ఇంధన ధరల దోపిడీపై కేంద్రానికి కేటీఆర్ లేక. మహారాష్ట్రలో కేసీఆర్ హవా. దేశం ఆయన వెంట నడవాల్సిందే. శేత్కరి యువక సంఘటన. మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్ రావు బిందు వ్యాఖ్యలు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, దోచుకో పంచుకో తినుకో. వైకాపా ముఖ్య నేతల గుప్పెట్లో ఇసుక దందా. జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతల్లో సిండికేట్లు. నియోజకవర్గాల్లో స్థానిక నాయకులకు వాటలు. ముఖ్య నేతలకు సిండికేట్ల నుంచి కోట్లలో అడ్వాన్సులు. అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకు 35 కోట్లు. రికార్డుల్లోనే జేపీ టర్నకీ సంస్థలు. వ్యాపారం చేసేది మాత్రం వైసీపీ నేతలే. ఇక నేతల జేబుల్లోకి 1,035 కోట్లు. ఇక నయన మనోహరం, జగదేవరామని కళ్యాణం. శ్రీరామ నామస్మరణతో మారుమోగిన భద్రాచలం. రామతీర్థంలో ఘనంగా నవమి వేడుకలు. వెంటిమిట్లో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఊరట. వారు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అగ్రరాజ్యంలోని కోర్టు స్పష్టీకరణ. అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత. అమరావతి ఉద్యమానికి 1200 రోజులు. ఎత్తిన పిడికిలు దించిన రాజధాని రైతులు. ప్రభుత్వ దాష్టికాలపై అలపెరగని పోరు. నేడు ప్రత్యేక కార్యక్రమాలు. ఆలయంలో కూలిన మెట్లబావి పైకప్పు. 14 మంది దుర్మరణం. ఇండోర్లో దుర్ఘటన. ఉపాధి బకాయిలు విడుదల చేయండి. రెవెన్యూ లోటు నిధులు చెల్లించండి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించండి. కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి. ఆంధ్రజ్యోతి. కళ్యాణం కమనీయం. రామతీర్థంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. దొంగ పోలీస్ స్టేషన్లో 25 లక్షల వెండి మాయం. రాత్రిపూట మహిళా కానిస్టేబుల్ చోరీ. మరో కానిస్టేబుల్ సాయంతో తరలింపు. వెండి నగలు తొలగించి బంగారం కొనుగోలు. యజమానులు
రావడంతో చోరీ ఈ ఘటన వెలుగులోకి. ఇక ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలి 13 మంది మృతి, ఇండోర్లో ఘటన. అప్పుల పాలయం ఆదుకోండి, లేకపోతే మరిన్ని సమస్యలు. పోలవరానికి 10,000 కోట్లు ఇవ్వండి, నిర్మలా సీతారామన్కు జగన్ అభ్యర్థన. ఇంకా అభ్యర్థులు ఎవరో తేల్చేస్తారా? 3న గడప గడపకు వర్క్షాపు, ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో ఉత్కంఠ. ఇక జగన్కు వెట్టి చాకరీ చేశా, మీ నాన్నను చూసి ఓట్లేస్తే 151 సీట్లు వచ్చాయి, ఈ సూరి ఎన్ని వస్తాయో. ఉదయగిరి నీ అబ్బా జాగీరా, బస్టాండ్ సెంటర్కి వస్తే నన్ను ఏదో చేస్తామన్నారు, దమ్ముంటే 2 వైసీపీ నేతలకు మేకపాటి సవాల్. బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యే. ఇక పీక్స్కు ఫేక్, కులాల మధ్య కార్చిచ్చే లక్ష్యంగా సైబర్ వార్. పార్టీలు, మీడియా సంస్థల ఫేక్ అకౌంట్లే అస్త్రాలు. అబద్ధమని గుర్తించేలోపే సామాజిక అలజడి. చంద్రబాబు టీడీపీ జనసేనలే టార్గెట్గా పోస్టులు. ఫేక్ ఐడియాలతో పొగలేకుండా నిప్పులగుండం. ఇక వైసీపీ మైండ్ గేమ్, పొత్తులు వ్యూహాలపై తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం నమ్మొద్దు, గందరగోళానికి భావోద్వేగాలకు గురికావద్దంటూ పార్టీ శ్రేణులకు జనసేన సమాచారం. చంద్రబాబు నాటిన కియా మొక్క మహావృక్షమైంది, కరువు సీమతో 25,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 100,000 మందికి ఉపాధి. 3 రాజధానుల జగన్ 3 ఏళ్లలో 1 ఇటుకైనా పెట్టారా? కియా పరిశ్రమ వద్ద ముఖ్యమంత్రి జగన్కు నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్. ఇక కరోనా విజృంభణ, ఒక్కరోజే 3,016 కేసులు, 6 నెలల తర్వాత దేశాధికం, దేశవ్యాప్తంగా 14 మంది మరణం. ఈ దాహం తీరేదేలా? ఇప్పటికే పట్టణాలు నగరాల్లో నీటి ఎద్దడి, ఏడాది ముందే వచ్చిన వేసవికాలం. నీటి సరఫరా పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు. ఇంకా రాహుల్ వర్సెస్ మోడీ, ఇద్దరు అగ్రనేతల మధ్య పోరుగా కర్ణాటక ఎన్నికలు. కర్ణాటకలో బీజేపీ గెలుపు బాధ్యత జగందే, అక్రమాస్తులను కన్నడ నాట ఖర్చు చేయాలి, 100 సీట్లు కమలం కైవసం చేయాలి. అమిత్ షాతో సీఎం రాజకీయ ఒప్పందం ఇది. ఫలితంగా వివేకా హత్య కేసు నుంచి విముక్తి, నారాయణ ఆరోపణ. H1B వీసా ధరల ఊరట అంశం, అట్లనే త్రిపుర అసెంబ్లీలో పూర్ణవీడి అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజాశక్తి, నెల నెల షాక్, తెలియకుండానే ట్రూ అప్ బాధుడు. పెట్రోల్ ధరల మాదిరే కరెంట్ ఛార్జీల పెంపు, డిస్కంలకు అనుమతి. ఇక భారాలు ఉపసంహరించుకోవాలన్న సిపిఎం డిమాండ్. పరువు నష్టం కేసులో రాహుల్కు పాట్నా కోర్టు సమన్లు. ఉపాధి బకాయిలు 2,500 కోట్లు ఇవ్వండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి జగన్ వినతి అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి రోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు.